బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఆంధ్రప్రదేశ్లో పర్యటించడానికి భారతీయ జనతా పార్టీలో అగ్ర నేతలు రాబోతున్నారు అని జాతీయ స్థాయి నేతలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టబోతున్నారు ప్రస్తుతం వరుసగా ఆలయాల్లో విగ్రహాలకు సంబంధించి దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సీరియస్గా దృష్టి సారించిందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది అంటే ఇంకా ఎవరెవరు వస్తారు ఏంటి అనేది పూర్తిగా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు కానీ ప్రస్తుతం ఇప్పటికే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మతాలకు సంబంధించి వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆలయాల్లో విగ్రహం ధ్వంసం చేయబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చే అవకాశాలు ఉన్నాయంట ప్రస్తుతం రామతీర్థం పర్యటనకు సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని పూర్తిగా పరిశీలించే పని మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నేతలు వచ్చే అవకాశం ఉందని అలాగే ఉత్తరప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చే అవకాశం ఉందంట అలాగే ఈ ప్రస్తుతం అమిత్ షా ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో రామతీర్థం ఘటన జరిగిందో ఇమీడియట్గా సోమవీరాజు గారితో రెగ్యులర్గా టచ్లో ఉన్నారంట అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుంటున్నారంట సోమవీరాజు గారికి ఫోన్ చేసి ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే బీజేపీ జాతీయ స్థాయి నేతలు రావాలని సిద్ధమవుతున్నారో ఆంధ్రప్రదేశ్ చెందిన భారతీయ జనతా పార్టీ నేతలు కూడా అలర్ట్ అయ్యారు అనేది అలాగే ప్రధాని కార్యాలయం దగ్గర నుంచి డీజీపీ ఆఫీస్ కూడా ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది పిఎంఓ అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా అందుతున్న సమాచారం అయితే ఇక్కడ జాతీయ స్థాయి నేతల రాకతో ఏం జరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం త్వరలో తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే తిరుపతిలో ఈ మత అస్త్రాన్ని ప్రయోగించబోతుంది భారతీయ జనతా పార్టీ అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే బండి సంజయ్ గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బైబిల్ కావాలా భగవద్గీత కావాలా అనేది చాలా సంచలనంగా మారింది అంటే ఇక్కడ ఖచ్చితంగా మతం ఉపయోగిస్తుంది భారతీయ జనతా పార్టీ దానికి తోడు ఇప్పుడు ఈ దాడులు జరగడం ఈ ఓవరాల్ పరిస్థితుల్ని పూర్తిగా ఉపయోగించుకునే పని ఏమన్నా మొదలుపెట్టిందా భారతీయ జనతా పార్టీ ఈ నేపథ్యంలోనే అగ్రనేతలు జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగబోతున్నారా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి